ప్రభునేసు క్రీస్తునామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. గత వారములో మనం ఒక అంశాన్ని ధ్యానం చేసుకున్నాం, తనకు కలిగినదంతయు అనే అంశాన్ని. అంటే పరలోక రాజ్యము దాచబడిన ధనాన్ని, పొలంలో ధనాన్ని పోలి ఉందనే అంశాన్ని మనం ధ్యానం చేసాం. మూడు వచనాలలో 44 మత్తయి స్వార్త 13వ అధ్యాయము 44వ వచనం, 45వ వచనం, 46వ వచనంలో మరి మూడు వచనాలలో కూడా రెండు ఉపమానాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటిదేమో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దానిని కనుగొని ఒక మనుష్యుడు దాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా మనం చదివాం. రెండవది ఏంటంటే ఒక మంచి ముత్యములను కొను వ్యాపారిని పోలి ఉంది, వర్తకుణ్ణి పోలి ఉంది అని మనం నేర్చుకున్నాం. చివరగా మనం ఒక మంచి ముత్యములగా మరి ప్రభు మనల్ని తయారు చేయటానికే ఈ లోకానికి దిగివచ్చి తన విలువైన రక్తాన్ని వెలగా చెల్లించి మనందరినీ కూడా కొనుక్కోటానికి ఆయన ఒక వర్తకుని పోలి ఉన్నాడు. ఈ దినాన మనం లోకంలో ఎంతకాలం జీవించినా కూడా మనకి దేవుడిచ్చిన ఈ అందము, ఇది రియల్గా అందరినీ కూడా చక్కగా మంచిగా అందంగా ఆయన సృష్టించాడు. సరే, ఈ అందానికి మించినటువంటి ఇంకా అందాన్ని కాపాడుకునేటువంటి విధానంలో కానీ, ఇంకా మెరుగైన అందాన్ని సంపాదించుకునేటువంటి విషయంలో కానీ ఎంతోమంది అందము అనేటువంటి మాటతో వేల కొలది మరి ధనాన్ని కూడా వెచ్చించి అందాన్ని ఆస్వాదించడానికి చూస్తున్నారు. అయితే వాక్యం ఏమి సెలవిస్తుందంటే గడ్డి పువ్వు లాంటిది అందం అని చెప్తూ ఉంది. సరే, ఒక పాట పాడుకుని చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేసుకుందామండి. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వందనాలు. ఉదయకాల సమయాన్ని చూడటానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ఈ ఛానల్ ద్వారా నీ కుటుంబాల్లో మాట్లాడుతూ ఉండగా నీ యొక్క మాటలు కావలసిన జ్ఞానం ఇచ్చి నన్ను బలపరిచి నీ మాటలు వినగలిగిన చెవి నీ కుటుంబస్తులందరికీ అనుగ్రహించుము. విన్న మాటలు గ్రహించి వాటి ప్రకారం జీవించే కృపదయ చేయమని ఈ దీవెనలు ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం, నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం. మనిషికి మనసే చెరసాలరా, మమతుల మమకారాలు బంధాలురా, మనిషికి తన మనసే చెరసాలరా, మమతుల మమకారాలు బంధాలురా, వల్ల కాటి వరకేరా బహుబంధాలు, నీ కళ్ళానికి చేరవురా అనుబంధాలు, వల్ల కాటి వరకేరా బహుబంధాలు, నీ కళ్ళానికి చేరవురా అనుబంధాలు, కళ్ళనైన కళ్ళలు మానుకో ఎల్ల వేళలా ప్రభుని వేడుకో, కళ్ళలైన కళ్ళలు మానుకో ఎల్ల వేళలా ప్రభుని వేడుకో. ఆ
ముచ్చట కోసో ఈ మనిషి పడే తపన చూడరా ఇంద్రధనసు లాంటిదో ఈ సంసారమో అధికారి పిలిచి మాయమయ్యే రంగుల వలయా ఇంద్రధనసు లాంటిదో ఈ సంసారమో అధికారి పిలిచి మాయమయ్యే రంగుల వలయా గడ్డి పువ్వు లాంటిదో ఈలలో సౌఖ్యం పాపానికి జీతమురా మనిషికి మరణం గడ్డి పువ్వు లాంటిదో ఈలలో సౌఖ్యం పాపానికి జీతమురా మనిషికి మరణం నిత్యమైన సుఖము వెదకరా నిరతమ్మా ప్రభుని వేడరా మూడు నాళ్ళ ముచ్చట కోసో ఈ మనిషి పడే తపన చూడరా తప్పిదములు చేయువాడు వర్ధిల్లడు అవి ఒప్పుకొని విడచిపెట్టువో సోదరుడా తప్పిదములు చేయువాడు వర్ధిల్లడు అవి ఒప్పుకొని విడచిపెట్టువో సోదరుడా జిగట గలావు వినుండి పైకి లేపి నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు జిగట గలావు వినుండి పైకి లేపి నీ పాదములను నిలుపును స్థిరముగా ప్రభువు ఈ మనిషి పడే తపన చూడరా నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసి పోవును ఎరుగం నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసి పోవును ఎరుగం కోసో ఈ మనిషి పడే తపన చూడరా ఈ మనిషి పడే తపన చూడరా ప్రభు నామములో మరొకసారి అందరికీ వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ గడ్డి పువ్వు లాంటి ఈ జీవితం, ఇందులోనే దేవుడు ఎంతో ఘనతనిచ్చాడు, విలువనిచ్చాడు, ఈ జీవితానికి ఎంతో గొప్ప ఆధిక్యతలను ఇచ్చాడు దేవుడు. అయితే మనుషులు వీటన్నిటినీ కూడా గ్రహించలేకపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మరి గడ్డి పువ్వు లాంటి జీవితం కొరకు మరి ఏమీ సిద్ధం చేసి మరి మనల్ని ఎలా సిద్ధం చేయాలని ఆయన అనుకుంటూ ఉన్నాడో ఆ సందేశాన్ని మనం లేఖనాల ద్వారా తెలుసుకుందామండి. మొదటి పేతురు పత్రిక 1:24 ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. సర్వ శరీరులు కూడా గడ్డిని పోలి ఉన్నారంట. వారి అందమంతా కూడా గడ్డి పువ్వు వలె ఉందంట. గడ్డి ఎంతసేపు ఉంటుందండి? ఉదయకాల సమయంలో గడ్డి పచ్చగా నిగనగలాడుతూ ఉంటుంది. అది కొంచెం సూర్యుడు దాని మీద ప్రకాశించేసరికి, కొంచెం పొద్దెక్కేసరికి ఆ గడ్డి వాడిపోద్ది, దాని పువ్వు కూడా వాడిపోద్ది అన్నమాట.
దాని పువ్వు ఎండిపోవును, రాలిపోవును. అయితే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండును. ఇదే మనకి ప్రకటించబడినటువంటి సువార్త. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా కంటికి అందంగా కనబడటానికి ప్రయత్నించడంలోనే నిమగ్నమైపోతూ ఉన్నారు. అసలు ఒరిజినల్గా దేవుడు మనకు ఒక అందాన్ని ఇచ్చాడు, చక్కగా ప్రతి వ్యక్తిని సృష్టించాడు. న్యాచురల్గా మనందరినీ కూడా అందమైనటువంటి వ్యక్తులుగా ఆయన తన అరచేతుల్లో చిక్కుకున్నాడు. కానీ ఆ అందం మనకు సరిపోటల్లా, తృప్తినివ్వటల్లా, మరి వేరే ఒక అందం కోసం మనం ఏం చేస్తున్నామంటే ప్రయాసపడుతున్నాం. అధికంగా ఆ అందానికే ప్రాధాన్యత ఇచ్చి ఈనాటి సమాజం అలా ఉంది. ఈ సమాజంలో మనం కూడా ఉన్నాం. టెలివిజన్ ద్వారా, చలనచిత్రాల ద్వారా, మరి ఇంకా ప్రకటన బోర్డుల ద్వారా అందంగా ఉండటానికి ఏదైతే అవసరమో వాటన్నిటినీ కూడా ఒక స్త్రీలే కాదు పురుషులు కూడా మరి అందచందాల మీద మెరుగుపరుచుకోవాలనేటువంటి తాపత్రయాన్ని కలిగి ఉన్నారు. సరే ఇంకా కొంచెం ముందుకు వెళితే మేకప్లు, సరే సరే మరి ఇంకా ముందుకు వెళితే ఇంకా అనేక రకాలైనటువంటి మోడర్న్ మరి అందచందాల వైపు పరిస్థితులు మరి ఈనాటి ప్రజానికం ఎంతో మొగ్గు చూపుతూ ఉందన్నమాట. ఈ సౌందర్య సాధనాల కోసం ఎంత ధనాన్ని వేలాది సంఖ్యలో ఖర్చు పెడుతూ ఉన్నారన్నమాట. కృత్రిమమైనటువంటి అసహజమైనటువంటి సౌందర్య సాధనాలు మరి వాడటానికి ఎంతో ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు. దేవుడు సహజంగానే ప్రతి ఒక్కరిని ఏదో ఒక రీతిగా మంచి అందమైనటువంటి వారి కానీ వారి చర్మాన్ని, వారి జుట్టుని, వారికి ఉన్నటువంటి అవయవాలన్నిటినీ కూడా ఒకరికి ఒకరికి ఆకర్షణీయముగానే దేవుడు సిద్ధపరిచి ఉంచాడనమాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏం రాయబడిందంటే సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, తర్వాత వారి అందమంతయు కూడా అడవి పువ్వు వలె ఉన్నది. మనుషులు కంటికి కనబడే అందం ఒకటి ఉందని దాని మీద మనసును పెట్టుకుంటూ ఉన్నారు. కంటికి కనబడని సౌందర్యం ఒకటి ఉంది పరిశుద్ధ గ్రంథంలోనే. అందంగా ఉండాలనేది అందరి యొక్క ఉద్దేశం, మంచిదే. మరి సహజమైన అందాన్ని మరి దేవుడు ఎలా ఇచ్చాడు అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి. ఇది ఆలోచించే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు మనం. బాహ్య సౌందర్యం కన్నా అంతరంగ సౌందర్యం ఇచ్చేటువంటి ఎన్నో ఆత్మీయమైనటువంటి మరి సందేశాలు, ఆత్మీయమైనటువంటి అంశాలను మనం ఒక రవ్వంతా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే బాహ్య సౌందర్యం కంటే బాహ్యంగా ఉండే సౌందర్యం పువ్వు వలె ఎండి రాలిపోద్ది, గడ్డి వలె వాడిపోద్ది అని మనం ఇంతకుముందే చదువుకున్నాం. కానీ అంతరంగ సౌందర్యం అలా రాలిపోయేది కాదు, వాడిపోయేది కాదనమాట. మరి ఇక్కడ ఒక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం, నెనరు కలిగినటువంటి స్త్రీ అంట ఘనత చెందునంట. నెనరు అనగా దయ కలిగిన హృదయం అని అర్థం. నెనరు గల స్త్రీ ఘనత నందును. నెనరు అంటే దయాని మనం గ్రహించాలి, దయ కలిగినటువంటి హృదయము. మృదువైనటువంటి హృదయమే అందమైనది అని ఎస్తేరును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తన పినతండ్రి అయినటువంటి వ్యక్తి దగ్గర తల్లిదండ్రులు లేని స్థితిలో పెంచబడింది. హదస్సా అనేటువంటి పేరుంది ఈమెకి. హదస్సా అను ఎస్తేరు అని వ్రాయబడింది గ్రంథంలో. తల్లిదండ్రులు లేకపోవటం వలన పినతండ్రి పెంచుకుంటూ ఉన్నాడు. ఆమె అందమైనటువంటి రూపం కలిగినటువంటిది, సుందర ముఖము కలిగినటువంటిది. కన్యకలందరూ కూడా 6 నెలలు అలంకరించబడ్డారు రాజు యొక్క సముఖానికి రావటానికి, రాజు యొక్క ఎదుట నిలబడటానికి. అనేక మంది మరి కన్యక స్త్రీలు సిద్ధపరచబడుతూ ఉన్నారు అందముతో. 6 నెలలు అలంకరించబడుతూ ఉన్నారు. ఎస్తేరు మాత్రం రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమెమీ కోరుకోలేదు. ఈ 6 నెలల్లో కోరుకున్న అందానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వీరికి ఇవ్వవలసినటువంటి అవసరత అక్కడ అలంకరించడానికి సిద్ధపరచబడిన వారికి ఉంది. ఏ అలంకారాన్ని కోరుకోలేదు. ఎస్తేరును చూచిన వారికి అందరికీ ఆమె యందు దయ పుట్టింది.
రాజు యొక్క ఎస్తేరును రాజు కూడా ప్రేమించాడు. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందింది. అతడు రాజకిరీటాన్ని ఆమె తల మీద ఉంచాడు. ఎంతోమంది చక్కని సౌందర్యవతులుగా మంచి నగలు 6 నెలలు పడుతుందంట రాజు దగ్గరికి వచ్చే లెక్కలో అలంకరించడానికి. ఎస్తేరైతే వసుధ ఆమె అందమైనటువంటి వ్యక్తి, ఆమె మనుషులందరి దయ పొందుతూ ఉంది. దయాదాక్షిణ్యాలు పొంది రాజు యొక్క కిరీటము కూడా ఆమె తల మీద ఉంచబడటానికి ఆమె యొక్క అందము. అయితే దేవుని వాక్యాన్ని అనుసరించటం ద్వారా యథార్థమైన హృదయం మరియు సుందరవతి అయిన ఎస్తేరు ఎంచబడింది. ఆమెకు యథార్థమైన హృదయం ఉంది, ఆమె సుందరవతిగా ఉంది, అందుకే ఆమె మరి అందగత్తెగా ఎంచబడింది. కొంతమంది స్త్రీలు అందంగా సుందరంగా ఉంటారు కానీ వివేకము లేనటువంటి వారిగా ఉంటారు, జ్ఞానము లేనటువంటి వారిగా ఉంటారు, మరి నెనరు లేనటువంటి వారిగా ఉంటారన్నమాట. కానీ వివేకం లేనటువంటి స్త్రీ గురించి సామెతల గ్రంథం 11:22 ఒక మాట ఏమి రాయబడిందంటే, వివేకము లేని స్త్రీ సుందర స్త్రీ అంట పంది ముక్కునున్న కమ్మె లాంటిదంట. అందం ఎంత ప్రాముఖ్యమో స్త్రీకి జ్ఞానము వివేకము కూడా అంతే ప్రాముఖ్యం. నిజంగా వాక్యం సెలవిస్తూ ఉంది, సాధువైనట్టు ఈ మృదువైనటువంటి అలంకరణ అలంకరించుకోవాలంట. సాత్వికమే నిజమైనటువంటి అందము. 1 పేతురు 3:4 సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అలంకారం కల మీకు అలంకారముగా ఉండక దేవుని దృష్టికి అలంకారముగా ఉండవలెను. అక్షయ అలంకారము గల మీకు అలంకారముగా ఉండవలెను. సాధువైనట్టు మృదువైనట్టు గుణాన్ని అలంకరించుకోవాలి, అది దేవుని దృష్టికి మిగులు విలువ కలిగినటువంటిది. గర్వహృదయాన్ని వీడాలి, వినవిధేయతలతో కూడినటువంటి మనస్సును అలంకరించుకోవాలి. సామెతల గ్రంథము 31:30 చక్కని మాట, మనందరికీ తెలిసిన మాట, అందము మోసకరము. అంటే అందముగా ఉండొచ్చు కానీ మోసగించే అందముగా ఉండకూడదు, మోసపోయే అందముగా ఉండకూడదు. ఇతరులను మోసగించే అందము ఉంది, మనం కూడా మోసపోయే అందము ఉంది. కానీ అందుకే ఆయన చెప్పాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. భౌతిక సంబంధమైన అందము కంటే, సౌందర్యము కంటే దేవుని యందు భయభక్తులు మేలని మరి యొక్క గ్రంథము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరొక వ్యక్తిని, ఒక భక్తుడిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు యొక్క జీవితంలో కూడా రాజుగారు ఇచ్చే భోజనం, అక్కడున్నటువంటి బాలురందరూ కూడా రాజు ఇచ్చే భోజనము అంటే ఖరీదైనటువంటి భోజనం, రాజసంస్థానంలో ఎంతో పుష్టిగా సమృద్ధిగా అందరూ భోజనం చేస్తూ ఉంటే, దానియేలు గ్రంథము 1:12 ఈ దానియేలు గారు కోరుకున్నటువంటి ఆహారం ఏంటో ఒకసారి మనం చూద్దాం. భోజనమునకు శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లు. రాజుగారి ఇంట్లో నీళ్ళేని తాగుతారండి, ఎంతో విలువైనటువంటి త్రాగటానికి మంచి మంచి, మరి ఎన్ని డ్రింకులు తాగుంటారో, ఎన్ని తాగటానికి విలువైనటువంటి పానీయాలు ఏర్పాటు చేసి ఉంటారో. ఈయన అడుగుతున్నాడు శాఖ ధాన్యాదులు తినటానికి, మంచి నీళ్లు మాత్రమే పానము చేయటానికి మాకిప్పించండి, దయచేసి 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి. ఆ 10 దినాల తర్వాత రాజు నియమించినటువంటి భోజనము తిన్నవారు ఎలా ఉన్నారో, మేము ఎలా ఉన్నామో మాకు ఒక్కసారి మీరు చూడండి, మాకు 10 రోజులు అవకాశం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. 15:15 10 దినములైన పిమ్మట రాజు నియమించిన భోజనము తిన్న బాలుర ముఖముల కంటే దానియేలు ముఖము సౌందర్యముగాను, మంచి కళగాను ఉందంట. సౌందర్యం కనబడుతుంది శాఖ ధాన్యాదులు తిన్నటువంటి
ఈ దానియేలు యొక్క ముఖములో మంచి కళ కనపడతా ఉంది. ఈ 10 దినములైన తర్వాత వీరి ముఖములో ఉన్న కళ సౌందర్యము మరెవ్వరి ముఖముల్లో కూడా కనబడలేదు. దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు దానియేలు కొరకు బాధ్యత వహించాడు. మనము దేవుని పనిని బాధ్యతగా తీసుకున్నట్లయితే దేవుడు మన పని పాటలన్నిటిని విషయంలో కూడా ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఈ దినాల్లో మనము ఆయన పనినేమో మనం అశ్రద్ధగా ఉంటాం, ఆయన మాటలనేమో అశ్రద్ధగా ఉంటాం, ఆయన యొక్క చిత్తం విషయంలో ఆయన యొక్క ఇష్టాన్ని జరిగించే విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం, అశ్రద్ధగా ఉంటాం. కానీ మన ఇష్టాలు నెరవేరేటప్పుడైతే చాలా హడావుడి పడిపోతాం. అది న్యాయమేనంటారా? అదేమాత్రము న్యాయం కాదు. ఇక్కడ దానియేలుకి దేవునికి ఉన్నటువంటి అనుబంధాన్ని చూస్తే దానియేలు దేవుని కొరకు బాధ్యత వహించాడు. తినే విషయంలో, త్రాగే విషయంలో, ప్రవర్తించే విషయంలో ఎక్కడ దేవునికి మరి ఇష్టము లేని కార్యాలు చేయలేదు. దేవుని చిత్తాన్ని గ్రహించి జీవించటానికి ఆరాటపడుతూ ఉన్నాడనమాట. కాబట్టి దానియేలును చూచుచున్న దేవుడు దానియేలు మీద ఇష్టపడి ఆ దానియేలు కొరకు దేవుడు కూడా బాధ్యత వహించాడు. దానియేలు బాధ్యత అంతా దేవుడిదేహ. దానియేలుకి ఏం కావలసిన, దానియేలు స్థితిగతులు ఎలా ఉన్నా అంతా దేవుడే. ఇక ఆయన భారం, దానియేలు భారం అంతా కూడా దేవుడే తీసుకున్నాడు. ఆ బాధ్యతలన్నీ కూడా దేవుడే తీసుకున్నాడు అనమాట. ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటే అది కూడా ఒక అందం. ఎంతమంది చూస్తారండి, ఒక మంచి కార్యము ఇతరులకు ఏదైనా ఒక సహాయం చేసినప్పుడు పలానా ఆమె పలానా ఆయన సహాయం చేశాడంట, ఆయన ఎప్పుడు కనపడతాడు, ఆయన ఎక్కడుంటాడు అని చెప్పి ఆరాటపడుతుంటారు ఆ వ్యక్తిని చూడటానికి. ఒక గొప్ప సౌందర్యం అని మనం గ్రహించాలి. 1 తిమోతి 2:10 భక్తి కలిగిన వారు అని చెప్పుకొను స్త్రీలు స్త్రీలకు తగినట్టుగా, దైవభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలెను. దేని చేతండి? సత్క్రియల చేత అలంకరించుకోవాలంట. దైవభక్తి కలిగిన స్త్రీలు ఈ పని చేయటం చాలా ప్రాముఖ్యం. ప్రతి పురుషుడు, స్త్రీ కూడా మన అలంకరణ చేత, సత్క్రియల చేత ఎదుటివారిని మన మనస్సులోనికి తీసుకొని రావాలి. మన మనస్సుల్లోనికి క్రీస్తును కూడా తీసుకొని రావాలి. ఓహో, క్రైస్తవులు వీరి యొక్క సత్కార్యాలు, వీరి యొక్క అలంకరణ, వీరి యొక్క సౌందర్యము మరి ఇతరులకి ఆదర్శముగా, ఇతరుల చేత గణపరచబడే విధముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సత్క్రియల చేత ఎదుటి వారి యొక్క మనసుల్లోనికి క్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్ళి పరిచయం చేయాలి. మన అలంకరణ ఎదుటివారి మనసుల్ని, ఎదుటివారి మనసుల్లో సాతాని యొక్క ఆలోచనలు రేకెత్తిచ్చేలా ఉండకూడదు. మన యొక్క అలంకరణ సాతాని యొక్క ఆలోచనలు కలిగించే విధంగా ఉండకూడదు. దేవుణ్ణి పరిచయం చేసే విధంగా, ఇతరుల హృదయముల్లోనికి దేవుని తీసుకొని వెళ్ళేటువంటి విధంగానే ఉండాలి. కానీ సాతాని యొక్క ఆలోచనలను రేకెత్తించే విధంగా మన యొక్క అలంకరణ ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి అంశం అన్నమాట. వాక్యమును ప్రకటించటమే నిజమైనటువంటి అలంకరణ. రోమాపత్రిక 10:15 ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి. వాక్యము చేత, సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఈ వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. దేవుని యొక్క సత్కార్యాలు, దేవుని యొక్క క్రియలు నిత్యము నిలిచి ఉంటాయి. కానీ ఈ లోకములో ఉన్నటువంటి ఈ అందము, బాహ్య సౌందర్యము గడ్డి వలె ఎండిపోవునని మనం తెలుసుకోవాలి. అందం ఉంటే మంచిదే, కానీ అందాన్ని బట్టి ఇతరుల యొక్క మనసుల్లో సాతానుడు పిచ్చి ఆలోచనలు కలిగించకూడదన్నమాట. కాబట్టి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైన అయినటువంటివంట. ప్రకటించేవారు మాత్రమే కాదు, సువార్త యొక్క అవసరాలు గుర్తించేవారు కూడా సుందరమైనటువంటి వారే. సువార్త ప్రకటన కొరకు వారి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి వారు కూడా అందమైనటువంటి వారే. సువార్త నశించే వారిని రక్షించే వార్త కనుక ఈ పనిలో సహకారులుగా ఉన్న వారందరూ కూడా అందమైనటువంటి వారే. యువదేకాల సమయంలో
సువార్త ప్రకటించే అందం. అలాగనే ఇంకా మన యొక్క మరి వాక్యము చేత ఇతరుల యొక్క హృదయాల్లోనికి క్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్ళి వారి హృదయాల్లో క్రీస్తును ప్రవేశపెట్టేలాగా మన సత్క్రియలు ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే సువార్త ప్రకటించేటువంటి విషయంలో సువార్త కొరకు ధనాన్ని ఖర్చు చేసేటువంటి వారి విషయంలో సువార్త యొక్క అవసరాలు గుర్తించేటువంటి వారి విషయంలో వీరందరూ కూడా సౌందర్యవంతులే. ఎంతో ప్రయాసం ఉంది సువార్తలో, ఎంతో మరి విలువైనటువంటి సమయాన్ని ఖర్చు పెడుతూ ఈ యొక్క పనిలో ముందు కొనసాగుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ సువార్త అంటే నశించుచున్న ఆత్మలను రక్షించేటువంటిదంట ఈ సువార్త. మరి కొంతమందికి అయితే వెర్రితనంగా కనబడుతుంది. ఈ యొక్క సువార్త నశించేటువంటి వారిని మాత్రం రక్షించడానికి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యం అన్నమాట. అంత శక్తి కలిగిన వాక్యానికి మన ప్రాణాలైన పెట్టి పనిచేయాలి. మన అందాన్ని కాదు, మన ధనాన్ని కాదు, మన సమయాన్ని కాదు, ఏమిచ్చినా కూడా ఈ దేవుని యొక్క మాటలను వెదజల్లటంలో, దేవుని యొక్క మాటలను ప్రకటించడంలో, దేవుని యొక్క మాటలను ఇతరుల హృదయాల్లో ప్రవేశపెట్టే విషయంలో మనం ఎంతో కృషి, ఇంకా ఎంతో ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీవు సుందరమైనటువంటి వ్యక్తిగా దేవుని యొక్క మాటలు నీ హృదయంలో, నీ సత్క్రియల్లో, నువ్వు ఒక అందమైనటువంటి వ్యక్తిగా, ఒక క్రైస్తవ బిడ్డగా, సువార్త విషయంలో సహకారిగా, సువార్త విషయంలో నీ సమయాన్ని నీ ధనాన్ని వెచ్చించేటువంటి ఒక అందమైన లయము కాని అందాన్ని సంపాదించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి పరిశుద్ధుడా, ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ మాటలు విని విశ్వసించడానికి సహాయం ఇచ్చేయము. భయంకరమైన ఈ దినాల్లో ప్రభువా, భయంకరమైనటువంటి మనుషుల మధ్య ఈ అందము అనేటువంటి ఈ భౌతికమైన ఈ సౌందర్యాల మధ్య ఎంతోమంది యవనస్తులైన బిడ్డలు నశించిపోతూ ఉన్నారు. అట్టి వారిలో మా బిడ్డలు కానీ, మా కుటుంబాలు కానీ, మేము కానీ నశించిపోకుండా తగిన జ్ఞానముతో కూడిన సౌందర్యాన్ని ఎస్తేరువలే ప్రభువా. నా తండ్రి, మీరు మాకేర్పాటు చేసినటువంటి ఈ సౌందర్యంలో మేము తృప్తి నొందటానికి మా జీవితాలను సత్క్రియల చేత కొనసాగించుకున్నట్లుగా సహాయం చేయమని దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరలా వచ్చే వారం కలుసుకుందామండి. అందరికీ వందనాలు.